సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనలో చాలా మందికి మంగళసూత్రాలలో ఏమేం ధరించాలి అని ఎన్నో సందేహాలు ఉంటాయి. ఇలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త తూటపల్లి శ్రీమన్నారాయణ మూర్తి గారు. ఆయన అడిగి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. నమస్తే అండి. మంగళసూత్రాలలో ఎన్నెన్ని పగడాలు ముత్యాలు ధరిస్తే మంచిది అంటారు? అసలు మంగళసూత్రం అనేటువంటిది మన భారతీయ స్త్రీల ధరించేటువంటి ముఖ్యమైనటువంటి ఆభరణం. మంగళసూత్రం అది నిరంతరం ఉండేటువంటి వస్తువు. అది ఎక్కడికి కదిలించేటువంటిది కాదు. మిగతా అంటే నగలంటే ఏదో రకంగా వాడుకుంటూ ఉంటాం, తీసేస్తాం, పక్కన పెడతాం. రెగ్యులర్గా కంటిన్యూగా ఉండేటువంటిది మంగళసూత్రం. ఇది మంగళసూత్రానికి ఏంటి ప్రాతిపదిక, అసలు ఈ సూత్రంలో ఏమేమి ఉండాలి? రెండు సూత్రాలుగా, మధ్యలో ఒక నానుకోడు గొట్టంగా అనుసంధానంగా. అయితే ఈ సూత్రానికి ఇరువైపులా నలుపు ఎరుపు ఉండేటువంటి పూసలు ఉంచటం మనకి శాస్త్ర సమ్మతం. ఇవి పెట్టాలి. ఇవి లక్కజోడు అంటారు. ఇవి ఉండటం చేత ఏమిటి దీని యొక్క విశిష్టత? పగడం అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఆభరణం. ఈ సూత్రానికి గౌరీ రూపంగాను లక్ష్మీ రూపంగాను మనం భావిస్తాం. అందుకనే చెప్తా, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి అనొచ్చు, లేదా గౌరీ నారాయణీ నమోస్తుతే. నారాయణి అంటే విష్ణుమూర్తి యొక్క చెల్లెలు అని అర్థం. నారాయణి అంటే అంటే అందరూ అనుకుంటారు నారాయణి అంటే అమ్మవారేమో లక్ష్మీదేవి అనుకుంటాం. కాదండి, నారాయణి అంటే అమ్మవారు విష్ణుమూర్తి యొక్క సోదరి అని అర్థం. అలా ఈ యొక్క నలుపు ఉండేటువంటి పూసని ఈ స్త్రీకి ఉండేటువంటి సౌభాగ్యంలో ఉండేటువంటి అరిష్టాలని తొలగింపచేసేటువంటి పూసగా మనం సూత్రంలో ధరిస్తాం. అందుకనే నల్ల పూసలు ఎంతటి ఉన్నవాళ్ళైనా సరే, కలిగిన వాళ్ళైనా నల్ల పూసలు ధరించాలి. నల్ల పూసలు ఎందుకు నల్ల పూసలు ధరించాలి? మనిషికి ఉండేటువంటి సమస్తమైనటువంటి నర దిష్టిని, నరఘోషని తొలగింపచేసేటువంటివి నల్ల పూసలు. అందుచేత నల్లపూసలు ఖచ్చితంగా ధరించాలి. సూత్రంలో నల్లపూసలతో పాటుగా ఆ నల్ల లక్కజోడుతో పాటుగా ఎర్ర పగడం కూడా ధరిస్తాం. కొంతమంది సాంప్రదాయంతో పాటుగా ముత్యం కూడా ధరించటం ఆచారంగా ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. అయితే ఇవి ఇలా ధరించేటప్పుడు మీరు ఇందాక అడిగారు ఎన్ని ధరించాలి, రెండు నల్లపూసలు రెండు ఎర్ర పూసలు ధరించటం సాంప్రదాయం. లేదు, ఒకవేళ శక్తి ఉంటే 5 పగడాలు ధరించాలి దానిలో, లేదు ఒక 2 ముత్యాలు ధరించాలి. ఇలా ఈ పగడము ముత్యము ధరించడం చేత వారికి ఉండేటువంటి సమస్త దోషాలు పరిహరించబడతాయి. సుమంగళంగా సౌభాగ్యంగా వర్ధిల్లేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుచేత మంగళసూత్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ నల్లపూస ఎర్రపూస ధరించటం అప్పటి నుంచి ఆచారంగా వస్తుంది. అందుచేత సమస్త యమబాధలు తొలగిపోతాయి సూత్రంలో అవి ధరిస్తే. ఇప్పుడు తెలియక చాలామంది ఏం చేస్తారంటే వాటికి అడిషనల్గా ఒక పిన్నీసులు తగిలించటం, ఇంకేవేవో తాళ్ళు కట్టడం అవన్నీ చేస్తూ ఉంటారండి. అవన్నీ చేయకూడదు. మంగళసూత్రం అంటే మంగళసూత్రమే. పైగా ఆ మంగళసూత్రం కూడా ఎప్పుడు ధరించి ఉండాలి తప్ప తీయకూడదండి. దానివల్ల భర్తకి ఆయుక్షీణం కలుగుతుంది. అంతేకాదు ఈ మంగళసూత్రాన్ని ధరించేటప్పుడు కూడా మనకి శాస్త్రం కొన్ని సూచనలు చేశారు. ఈ మంగళసూత్రం ధరించినటువంటి తర్వాత ఏదైనా సూత్రాన్ని మార్పు చేయతలిస్తే దానికి కూడా ఒక విధానం ఉందండి. అంతేకాదు ఇప్పుడు ఈ నల్లపూస ఎర్రపూస అని చెప్పుకున్నాం. మంగళసూత్రం ధరించేటప్పుడు ఈ నల్లపూస ఎర్రపూస ఈవిడికి సౌభాగ్యాన్ని కాపాడేటువంటివి అన్నమాట, భర్తకి ఆయుష్ ఇచ్చేటువంటివి. అందుచేత నల్లపూసలు ధరించలేకపోయినప్పటికీ కూడా సూత్రంలో నల్లపూస ఎర్రపూస ఉంటే నల్లపూసలు ధరించినటువంటి ఫలితం కలుగుతుంది. అలాగని నల్లపూసలు ధరించకుండా ఉండకూడదు. ఏదైనా అత్యవసరంగా ధరించలేకపోతే ఈ సూత్రంలో ఉన్నటువంటి వాటి వల్ల ఆ ధరించనటువంటి దోషమున్న ఆపాదించబడదు. అందుచేత 5, 3, 2 ఇట్లా వారి యొక్క అవకాశాన్ని బట్టి మంగళసూత్రంలో నల్లపూస ఎర్రపూస ధరించవచ్చు. సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా చేతులకి గాజులు ధరించాలి అంటారా? మంచిదేనమ్మా. ఎప్పుడు కూడా సుమంగళి అని అంటే మంగళకరమైనటువంటి వస్తువులు ధరించినటువంటి స్త్రీ అని అర్థం. మంగళకరమైనటువంటివి ఏమిటి? అసలు బొట్టు, గాజు, బొట్టు, కాటిక, పూలు, పువ్వులు, గాజులు, పసుపు, కుంకుమ, ఇవి ఈ 5 కూడా సుమంగళికి సౌభాగ్య చిహ్నాలు. కాబట్టి తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి, ఎంత కలిగిన వాళ్ళైనా సరే. మీరు తమిళనాడు వెళ్ళారనుకోండి, సాంప్రదాయంగా పసుపు తాడుకి బంగారపు గొట్టాలు ధరిస్తారు వాళ్ళు, ఎంతటి స్థితిమంతులైనా. కానీ మన ప్రాంతంలో మాత్రం కొంచెం డబ్బులు రాగానే బంగారపు తాడు చేయించుకుంటారండి. అలా తాడు చేయించుకునేటప్పుడు కూడా ఆ తాడు చిన్న ముక్క భాగం, అంటే కొత్తగా ధరించేటప్పుడు పాతది తాడులో ఉన్నటువంటి చిన్న ముక్క మరలా కొత్తగా ధరించేటువంటి తాడులో కొంతమంది కట్టుకునేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. అది సత్సాంప్రదాయమే, అలానే ధరించాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రోజుల్లో సూత్రాలకి నాంతాడికి మధ్యలో చిన్న చిన్న ఉండల్లాగానో లేకపోతే చిన్న చిన్న ఒక ఐటమ్స్ ఏవో ఒకటి, ఒక ముత్యం పగడము, లేకపోతే ఒక మయూరంలాగానో ఒక హంసలాగానో వివిధ ఆకృతుల్లో తీర్చిదిద్దుకుంటున్నారండి. సూత్రం ఎప్పుడు కూడా మంగళసూత్రానికి ధరించేటువంటి తాడు ఎప్పుడు కూడా కంటిన్యూటీ ఒకటిలానే ఉండాలి. దానికి మధ్యలో ఏ విధమైనటువంటి డిజైన్స్ చేయకూడదు, లాకెట్స్ కానీ డిజైన్స్ కానీ చేయకూడదు. నెమళ్ళు, హంసలు ఇటువంటివి సూత్రంలో ఉండకూడదండి. సూత్రంలో ఉండేటువంటిది పగడం, ముత్యం ఇవే ఉండాలి. వీటిని మొత్తం ఆశాంతం కూడా అదే ఉండాలి డిజైన్ తప్ప. ఇంకా ఆ తాడు మధ్యలో ఇంకే డిజైన్ కూడా చేయకూడదు. నల్ల పూసల్లో కూడా అంతేనమ్మా. మీకు కావాలంటే ఇంకోటి అడిషనల్గా చేయించుకోవచ్చు, అంతే తప్ప వారు ఏదో చేస్తున్నారు మేము ధరిస్తున్నామంటే అది శుభప్రదం కాదు. దానికంటే కూడా ఇలా ఉండేటువంటిది ప్రాచీన పద్ధతినే ధరించాలి. ఇలా ధరించడం శ్రేయస్కరం, ఉత్తమమైనటువంటిది. అలా గాజులు కూడా లేకుండా ఉండకూడదు. చాలామంది తెలియక ఒక గాజు చేతికి వేసుకొచ్చుకొని ఇంకోవైపు వాచి పెట్టుకొని చాలా స్టైల్గా వచ్చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. హిందువులు హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకోవడం చాలా మంచిది. ఇది సాంప్రదాయంతో పాటుగా ఆరోగ్యం కూడా ఉంటుందండి. వీటిల్లో గాజులు ధరించడంలో ఆరోగ్యంతో సాంప్రదాయమే కాదు, దీని వెనకాల ఉన్న వైజ్ఞానిక రహస్యాన్ని మాకు వివరిస్తారా? స్త్రీలకి ఉండేటువంటి ఒక చిన్న సమస్యలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ కంకణ ధారణ చేయటం చేత, తిలక ధారణ చేయటం చేత వీరికి ఆ యొక్క దోషాలు, గర్భస్థ దోషాలు తొలగిపోవటం కోసం గాజులు వేసుకోమని చెప్పేవారు పెద్దలు. మెట్టలు ధరించినా గాజులు ధరించడం చేత నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అందుచేతనే మీరు చూసే ఉంటారు, ఎక్కడన్నా పెద్ద పెద్ద సభల్లో పండితులు కంకణాన్ని ధరిస్తారు. అవునండి, అది ఒక విద్యకి గుర్తుగా. కానీ స్త్రీలు ఈ గాజులు ఎందుకు ధరించాలి? ఈ గాజుల్లో ఉన్నటువంటి శక్తి ఏమిటి? స్త్రీలకి ఎటువంటి ఆవేశం వచ్చినా చెయ్యి ముందుకు వెళ్లకుండా ఉండటం కోసం, అంటే వాళ్ళు కోపడకుండా ఉండటం కోసం గాజులు వేసుకోవటం వారికి అలవాటు చేయబడింది. ఆ సౌండ్కి మనం ఆగిపోతాం. అంటే కొంత నేను నా స్థితి, నేను ఒక ఉత్తమమైన గృహిణిని అని గుర్తు చేయటం ఒక సంకేతంగా. ఇప్పుడు మెట్టెలు ఉన్నాయండి, మెట్టలు మేనమామ తీసుకొస్తారు, అత్తగారు వాళ్ళు తీసుకొస్తారు. అంటే పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చిన తర్వాత ఆ మెట్టెల్ని నడుస్తూ ఉందనుకోండి, ఆ మెట్టెలు కాలికి ఉన్నప్పుడల్లా ఆ కాలికి ఉన్నటువంటి మెట్టెల వలన ఆవిడకి గుర్తొస్తూ ఉంటుంది, ఓహో నా ఇంట్లో పుట్టింట్లో నేను చాలా పరువుగా బతికాం, అత్తవారింటికి వచ్చిన తర్వాత నేనేం పిచ్చి పని చేయకూడదు, నా మీద ఈ కుటుంబం ఆధారపడి ఉంది అని తెలియచేసే సంకేతంగా మెట్టెలను పెట్టారండి. ఇప్పుడు ఈ కాలంలో మెట్టలు పెట్టుకోవడం కూడా నామోషిగా ఫీల్ అయిపోతున్నారు. అమ్మో నాకు పెళ్ళయిందని తెలిసిపోతుందని చెప్పి భయపడుతున్నారు. కాదండి, అది శరీర ఆరోగ్యం కోసం. అప్పటి నుంచి పెళ్లి కానంత వరకు ఆ పిల్ల ఒకలాగా ఉంటుందని, పెళ్ళైన తర్వాత నుంచి కొత్త వాతావరణంలో ఉంటారు కాబట్టి ఆ కొత్త వాతావరణంలో ఉండేటువంటి వారికి కొంత ధైర్యం ఉండాలి. ఆ మెట్టెలను చూసినప్పుడల్లా పుట్టింటి వారు గుర్తొస్తూ ఉంటారు. ఏదైనా తిట్టాలన్నా, ఏదైనా ఓ పిచ్చి పని చేయాలన్నా సరే, అవో నా పుట్టింటి వాళ్ళు మాట్లాడతారనేటువంటి బాధ్యతని గుర్తు చేయటానికి సంకేతంగా పెద్దలు ఏర్పాటు చేసినటువంటివి. కాబట్టి దీంట్లో శాస్త్రీయత, వైజ్ఞానికం రెండు నిండి ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా పాటించాలి. ఈ విధంగా మెట్టెలు ధరించడం, గాజులు ధరించడం హిందూ స్త్రీ యొక్క ఉత్తమమైనటువంటి లక్షణాలు. కాబట్టి అందరూ వారి వారి యొక్క సాంప్రదాయాలు పాటిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుందాం, ముస్లిమ్స్ బురకా ధరిస్తారండి, వారి సాంప్రదాయం అది, వారు ఆ సాంప్రదాయాన్ని విడిచిపెట్టట్లా, వాళ్ళు ఉత్తమమైనటువంటి స్త్రీలు. అట్లాగే హిందువులు ఉన్నారండి, వారు వారి వారి సాంప్రదాయాలను పాటించడంలో అలసత్వం వహిస్తున్నారు. బొట్టు పెట్టుకుంటే ఎక్కడ కనిపిస్తుందో అన్నట్టుగా కనబడకుండా పెట్టుకుంటున్నారండి. అది కూడా చాలా తప్పు. చక్కగా మంచి తిలక ధారణ చేయాలి. ఆ తిలకంలో కూడా చాలామంది నల్ల బొట్టు పెట్టుకుంటారండి. నల్ల బొట్టు ఇప్పుడు పడితే అప్పుడు ధరించకూడదు, ఎర్ర బొట్టే పెట్టుకోవాలి. అలా గాజులు, కాలికి పసుపు, ఇవన్నీ సౌభాగ్య చిహ్నాలు. ఇవి ధరించడం చేత భర్తకి పూర్ణాయుష్యు, పిల్లలకి పూర్ణాయుష్యు కలుగుతాయండి. అంతేగాక వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఆ గాజులు శబ్దం అవుతూ ఉంటాయండి. ఆ గాజులు ఎక్కడైతే శబ్దం అవుతుంటాయో అక్కడ భూత ప్రేత పిశాచాలు రావండి. అందుచేత స్త్రీలు గాజులు ధరించాలండి. లేకపోతే ఉదాహరణకి స్త్రీలే ఆ జుట్టు విరబోసుకొని ఉన్నారనుకోండి, ఆ గాజులు లేవనుకోండి, ఈ ఇంకొక శరీరం ఇంకొకళ్ళు ఏదో అభూత కల్పనలాగానో ఇంకోటో, లేకపోతే ఒక నెగిటివ్ షాడో లాగా ఒక దెయ్యాలంటూ ఉంటారు మన వాళ్ళు. ఆ దెయ్యాలు కూడా ఈ స్త్రీలను చూసి మా వాళ్ళే అనుకొని వచ్చేస్తాయనేటువంటి భయంతో పెద్దలు ఏం చేశారంటే, ఈ గాజుల శబ్దానికి ఎటువంటి నెగిటివ్స్ ఇంట్లోకి రావండి. అందుచేత ఇప్పుడు మీరు చూసే ఉంటారు, చైనా వాస్తులో బయట ఇంటి బయట ఒక చిన్న గంట కట్టి అది గాలికి రెపరెపలాడుతూ ఉంటే ఆ శబ్దానికి, ఆ శబ్ద తరంగాల వల్ల ఇంట్లో శుభప్రదంగా ఉంటుందని చెప్పి వేళ్లాడి తీస్తారండి. వాళ్ళు ఇంటికి వేళ్లాడి తీసుకునేవాళ్ళు అండి. అలా మనం ఇంటికి వేళ్లాడి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క భార్య ఎప్పుడైతే చేతికి కాలికి పట్టీలు ఇవన్నీ కూడా గల్లు గల్లు అంటూ ఉంటాయో లక్ష్మీదేవి కటాక్షం రమ్మని పిలిచేటువంటి సంకేతంగా చెప్తారు. అందుచేతనే చేతికి గాజులు తప్పనిసరిగా ఉండాలి, చెవులకి దుద్దులు ఉండాలి, ముక్కుకి ముక్కు పుడక ఉండాలండి. ముక్కు కుట్టించుకుంటే ఇబ్బంది పడుతున్నాం, బాధపడుతున్నాం అనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు చాలామంది. ఇది తప్పు అభిప్రాయం. కాబట్టి అందరూ కూడా పాటించవలసినటువంటి నియమం ఇది. ఇలా గాజులు కనుక వేసుకుంటే ఇంట్లో ఆ శబ్ద తరంగాల చేత ఇంట్లో ఉండేటువంటి సమస్త దోషాలు తొలగించబడతాయండి. అందుకని చెప్పారు, స్త్రీ అలా సౌభాగ్యంగా ఉంటే కనుక ఆ ఇల్లు శుభప్రదంగా ఉంటుంది, లక్ష్మీప్రదంగా ఉంటుంది. అందుచేత గాజులు తప్పనిసరిగా స్త్రీలు ధరించాలి. ఏదో ఫ్యాషన్ కోసం ఒకటో రెండో వేసుకోవడం కాదమ్మా, ఒక 6 డజన్ గాజులు ధరించాలి. ధరించడం చేత వారికి చక్కటి ఆరోగ్యం, అంతేకాక వారి యొక్క ఉచ్చారణ కూడా స్పష్టంగా ఉంటుంది. అది భారతీయ స్త్రీ యొక్క, భారతదేశంలో పుట్టినటువంటి స్త్రీ యొక్క ఔన్నత్యం, గొప్పతనం. అది మిగతా దేశాల్లో ఎవరు గాజులు ధరించరండి. కనీసం మనం ధరించేటువంటి దేశంలో పుట్టాం. ఆయన ఆడవాళ్ళు, మహిళా తల్లులు అందరూ కూడా ధరించాలని మేము విన్నవిస్తున్నాం. నిద్రపోతున్న మన సాంప్రదాయాన్ని నిద్ర లేపినట్టు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు, నమస్కారం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.